పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, పోలవరం ఎమ్మెల్యే బాలరాజులు కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. స్వామివారిని పెద్ద ఎత్తున భక్తులు ఉత్తర ద్వారం నుండి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలను ఆలయ ఈవో సంగమేశ్వర శర్మ పర్యవేక్షించారు. ఓం నమో వెంకటేశ్వర. జింగారెడ్డిగూడెంలో వేంచేస్తున్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోడి సందర్భంగా ఈరోజు అనగా 6/1/2021 సోమవారం రోజు ఉదయం 5 గంటల నుంచి ఉత్తర సముద్ర దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. సదర దర్శనానికి వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ఎలీజా గారు స్వామివారిని దర్శించుకుని తీర్థభూములు స్వీకరించారు. అదేవిధంగా పోలవరం ఎమ్మెల్యే గారు బాలరాజు గారు కూడా వచ్చి స్వామివారి దర్శనాన్ని దర్శించుకుని తీర్థభూములు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదివ గారు కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థభూములు స్వీకరించారు. అనంతరం అన్నదానం కూడా ఏర్పాటు జరిగింది. భక్తులకి భక్తుల సౌకర్యార్థం క్యూలైన్ ఏర్పాటు చేయడం, మంచిని సదుపాయడం, అదేవిధంగా ఉచిత ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ వారు చాలా మాకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా స్కౌట్ వారు అలాగే వివిధ సేవా సంస్థల వారు కూడా తప్పు ఈ క్యూలైన్ ఏర్పాటు చేయడానికి, ఉచిత అన్నప్రసాదానికి, తర్వాత కొన్ని ఈ మంచి సభ్యులకు కూడా వచ్చి సేవ అందించున్నారు.